వాళ్ళ లాభం కోసం చేస్తున్నారు తప్ప నిజంగా పరిరక్షణ చేయాలా, ప్రజలకు రక్షణగా ఉండాలనేటువంటిది ఏమాత్రం కూడా ఇవాళ ఆంధ్ర పోలీసులో లేదు. ఎందుకు లేదు? మొదట మీరు ఒక కారకులు, రెండవది హ్యూమన్ రిసోర్స్. దాగడానికి తగినటువంటి ప్రోత్సాహం పోలీసుగా వ్యవహరించేదానికి డీసీపీ గారు సహకరించాలా, ముఖ్యమంత్రి గారు మేడం డేరా బాబా గడా మూడు మార్లు పోలీసులు వాటి పైన 20-15 కేసులు ఉంటే ఒక్క రోజు కూడా పోలీసు లోపలికి పోలేకపోతే ఈ పోలీసు ఉన్నట్టా లేనట్టా చచ్చిపోయినట్టా దీనికి సమాధి చేయాలా? నేనేమంటున్నా, నిన్న 5-6 ట్రాక్టర్లు కలిచారు, ఫ్యాక్టరీలు నాశనం చేశారు. వేరే ఊరు వాళ్ళు, నా ఊరు వాళ్ళు కాదు, ఇవన్నీ చేస్తున్నారు. దెబ్బలు తగిలాయి. తర్వాత చిన్న పడవల పెద్ద పడవలు రెండు ఊర్లు ఉంటే రెండు ఊర్లలో జ్వరబడి ఇళ్లలోకి జ్వరబడి ఆడ మగ పిల్ల అనేటువంటి విత్తర్షణ లేకుండా సాగుకుంటుంది. ఇద్దరికో ముగ్గురికో డేంజరస్ పరిస్థితులు ఉంటే కొంతమంది అడగడానికి కొంతమంది కట్టడం అయినా ఈ పోలీసులు సిగ్గు శరం అనేది ఉంటే అతను ఎందుకన్నా చేయలేదు. ఇప్పుడు చెప్తాడు లేదు సార్, అది నిన్నవాడు ఉన్నాడు ప్రత్యక్షంగా. ఎస్పీ గారు వచ్చారు, ఒక 100 మంది పోలీసు ఉంది, ఆ కాంపౌండ్ గోడ తట్టలేకపోయినా ఏం పోలీసు ఎక్కడ పోలీసు? నేను ఎంపీ, ఈ ఏరియాకి 2 మార్లు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేగా. ఇది పబ్లిక్ రోడ్డు, ఈ పబ్లిక్ రోడ్డు పైన మనం పోకుంటుంది. ఈ సిగ్గులేని పోలీసు వాళ్ళు నన్ను బజార్లో కూర్చోబెట్టారు, చాలా అరెస్ట్ చేయొచ్చు కదా. నేనేమైనా తప్పు చేస్తే వీళ్ళ నాయన సొమ్మ, వీళ్ళ అబ్బా సొమ్మ, వాళ్ళ అబ్బా సొమ్మ. ఈ పబ్లిక్ రోడ్డు ఇంత నిర్వీర్యమైపోయింది పోలీసు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకు, నేను జనాలతో పోను, నేను ఒంటరిగా నా కారులో ఈ రోడ్డు మీద పోతా. ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బట్టి చూడాల్సిన బాధ్యత నాకు లేదా ఎంపీగా? లేదా నాకు ఒకవేళ ఏదైనా వచ్చిన సంగతి చెప్తే మీరు మీ ఏర్పాటు చేసుకోండి. ఈ జిల్లాలో ఈ కాన్స్టిట్యూన్స్ లో 40 సంవత్సరాలుగా ఏదో ఒక పదవిలో ఉంటూ ప్రజాసేవలో ఉన్నటువంటి నన్నే పోలీసు లేకపోతే వీళ్ళు ఎవరు బోధిస్తారు? వీళ్ళు ఎవడు పోగలని ధైర్యం ఉంటుంది? పోలీసులకు ఎట్లా అవి లేవు? ఆ కింద పైన అంటారే ఎటు అది అవి లేవు. ఉండి ఉంటే వాడు కాపాడు కట్టలేరా? తెల్లవారు దామున 4 గంటలకు జరిగితే తెల్లవారు దామున 3 గంటలకు కాంపౌండ్ తలుపు అప్పటికి అతను వెళ్ళిపోయాడు. వీళ్ళకి తెలుసు అతను ఉన్నాడని. ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేకపోతే ఇది పోలీసా లేకపోతే మరొకట? ఐమ్ సో సారీ. అంటే దివాకర్ రెడ్డి గారు ఈరోజు రోడ్డు పైన కూర్చున్నారు, అసలు అనుకోవాలి వాళ్ళ పైన నిరసన, పోలీసుల పైన నిరసన, చేతగాన పైన నిరసన. నన్ను ఈ రోడ్డు పైన పోలీకపోతే ఎవరు పోలీస్తారు వీళ్ళు? జనరల్ గా ఈ ప్రాంతం అంతా దివాకర్ రెడ్డి అని మీరు అంటారు. జనరల్ దీనికి ఏమంటావు? దీనికి ఏమంటావు? ఇప్పుడు 4 మార్లు పోలీసులు ట్రిక్ చేసుకోండి. ఒక ఆయన డిఎస్పీ, ఒక ఆయన ఎస్పీ, ఒక ఆయన ఇన్స్పెక్టర్లు, 100 మంది పోలీసులు ఉండి సిగ్గులేదమే తెల్లవారుదామున 4 గంటలకు పోయి ఆ గేట్ కనిపించడానికి ప్రయత్నం చేసిన వీళ్ళు ఒక పోలీసులా? వీళ్ళకు ఒక పోతలు అనేది ఉందా? న్యాయం చేస్తున్నారా పోలీస్ కు? వాళ్ళ వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారా? ఒక కల్పెట్టు అరెస్ట్ చేయలేనట్టున్నారు ఒక పోలీసులా? ఒక ఎంపీని పోవద్దని దడి రోడ్డు కూర్చోబెట్టిన వాళ్ళు వీళ్ళు ఒక పోలీసులా? ఎంపీ గారు మీరు చెప్పారు ఫైనల్ మీ డిమాండ్ ఏంటి? నాది ఒకటే డిమాండ్, ఇక్కడ జరిగిన అట్రాసిటీస్ అన్ని నేను చూడాలి. అట్లీస్ట్ బాధ్యత పోవాలా? బాధితులు ఎవరుంటే వాళ్ళు పరామర్శ చేయాలని. నేను వాళ్ళకేమన్నా లా నాటర్స్ అంటే నేను నా ఒక్క కారులోనే పోతాను. నేను అంతకంటే నేను ఎక్కువ తీసుకొని పోను.
అని పదే పదే డిఎస్పీకి సిఐకి చెప్పా. ఇద్దరు అంతే, రెండు రెండే. నా భాష కొంత బాధాకరంగా ఉండొచ్చు కానీ నేను భాష మాట్లాడినా, ఇది వాస్తవం అవునా కాదా అనేటువంటిది మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఈ పొలిటికల్ లీడర్లు అదుపు తప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. చాలా దురదృష్టకరం. ఎంతో కష్టపడి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంటేనే ఈ సమాజం సుఖశాంతులతో మనవడ కొనసాగిస్తుందనేది మర్చిపోకూడదు. ఈ జిల్లా ఫ్యాక్షనిస్టులకు, నక్సలిజానికి పెట్టింది పేరు. అటువంటి నక్సలిజాన్ని, కరుడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని ఒంటి చేత్తో అణిచివేసిన ఘటనను, అణిచివేసిన విషయాన్ని పొలిటికల్ లీడర్లు మరవరాదు. ఈ మధ్యకాలంలో ఒక పార్టీని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ అదుపు తప్పి పోలీసు వ్యవస్థను చాలా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. ఇప్పటి నుంచి ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ నాలుగను కోస్తాం, ఇది గుర్తెరగాలి. ఇప్పటి వరకు సంయమనం పాటించడం, ఇప్పటి నుంచి ఉత్తరోత్తర ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే కానీ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడితే వాళ్ళ నాలుగను తెగ్గోస్తామనేది మైండ్లో పెట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. ఇంకా ఆఫీసులతో అంటే వివిధ బందోబస్తుల్లో, వివిధ పనుల్లో ఉండి ఈ మధ్యకాలంలో అందరం కలవలేదు, మాట్లాడలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుని దాన్ని చెప్తాను. ఇంతవరకు నాకు ఐడియా లేదు దాని మీద. సాక్షాత్ డిఎస్పీ దళిత సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీపై అనుచితంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. అంటే టీడీపీ రూలింగ్ పార్టీ ఎంపీ అని వదిలేశారా, లేకపోతే ఏంటి? రూలింగ్ లేదు, గీలింగ్ లేదు. పోలీసు వ్యవస్థకు రూలింగ్ ఏముంది? రూలింగ్లో లేనోడేముంది? రూలింగ్లో లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, చూడలేదా ఒకటి రెండు ఘటనలు? వైఎస్ఆర్ పార్టీలు కూడా మాట్లాడినారు కదా, వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇద్దరిద్దరే పోలీసులు మాట్లాడితే ఏదో వాళ్ళ కొమ్ములు వస్తాయనుకుంటున్నారు, అది కుదరదు. ఇప్పటి నుంచి ఉపేక్షించము, దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. బియాండ్ ది లిమిట్స్ మాట్లాడి, మనసులో మనోభావాలను దెబ్బతినట్లు మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడి, మా భార్యపిల్లలకు మగాలు చూపించాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. మొగలమై పోలీస్ వ్యవస్థ లేకొచ్చినాం, గుజ్జలమా, మొగలమై పోలీస్ వ్యవస్థ లేకొచ్చినాం. దానికి సమాధానం చెప్తున్నా కదా, గుజ్జల్లో అనే మాట మాట్లాడితే దానికి చెప్తున్నా కదా సమాధానం. మొగలై పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. నీ బుద్ధి మనిషి అక్కడక్కడ ఫెయిల్యూర్స్ జరుగుతుంది. ఏం పొలిటికల్ లీడర్లు ఫెయిల్యూర్ కారా, కారా వాళ్ళు కారా పొలిటికల్ లీడర్లు? మానవ తప్పిదాలు, ఓటర్ అలసత్వము లేక కొద్దిగా నెగ్లెక్ట్ లేక ఎక్కడైనా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి, దాంట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? కింది నుంచి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు వ్యవస్థ అనేది గమనించాలి కదా. ఈ కింది నుంచి పై వరకు వ్యవస్థ అనేది డిఫెన్స్ అవడేటట్లు మాట్లాడితే ఏమిది, వాట్ ఇస్ దిస్? ఈ జిల్లాలో ఏం జరుగుతుంది, ఏ రకంగా ఫ్యాక్షనిజాన్ని ఎంచివేయడం జరిగింది, ఏ రకంగా రౌడీలను కంట్రోల్ చేసినారు, ఏ రకంగా సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు? ఏమి ఎమ్మెల్యేలకు ఎంపీలకు భద్రత కల్పిస్తామని ఈ వ్యవస్థలోకి రాలేదు. సామాన్య ప్రజలకు అట్టడుగు వర్గాలకు, సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తామని వచ్చినాం. భద్రత ఉండడానికి భద్రత కల్పిస్తామని రాలే. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రమే మేము భద్రత కల్పిస్తామని పోలీసు వ్యవస్థలోకి వచ్చినామా? రాలేదు. అది మైండ్లో పెట్టుకోవాలి. మీరు భద్రత ఉన్న మనుషులు ఆల్రెడీ, మీరు ఈ సమాజంలో భద్రంగా ఉన్నారు. భద్రత లేని వీకర్ సెక్షన్కి, భద్రత లేని అనామకులకు భద్రత కల్పిస్తాము అని ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది. మనిషి ఇంత పెద్ద వ్యవస్థ, ఎంతో చరిత్ర ఉన్న వ్యవస్థ పోలీసు వ్యవస్థ అనేది. ఒకరు మాట్లాడితే మాట్లాడినంత మాత్రాన పోలీసు
డిఫెన్స్ నిలబడుతుంది అనేది అది ఉత్తది. ఎప్పుడు కూడా వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరైనా సరే ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు పోతారు. ఎవరికి భయపడ అవసరం లేదు, భయపడము. మా వ్యవస్థ ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది, సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తాయి. అది పై వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఈ నాగరికమైన వ్యవస్థలో నాగరికంగా పోవాలి అనేది మన పోలీస్ పెద్దల ఆలోచన. మేధావులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ సమాజంలో అత్యంత విలువైన ఐఏఎస్ ఐపీఎస్లను సెలెక్ట్ అయ్యి యావత్ ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎగ్జామినేషనే లేదు. అట్లాంటి టెస్టులు పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు మా ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు వీళ్ళకంటే సూక్ష్మంగా ఆలోచిస్తారు. పొలిటికల్ లీడర్ల కంటే సూక్ష్మంగా ఆలోచిస్తారు మా ఐపీఎస్ ఆఫీసర్లు. వాళ్ళ విధి విధానాలను ఖచ్చితంగా ఈ సమాజానికి మేలు జరిగే విధంగా ఆలోచిస్తారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ప్రజలకు దగ్గర కావాలనేదే పై ఆఫీసర్ల ఆలోచన. ఎవరు పారిపోతారా? రౌడీలను తరిమిన చరిత్ర ఉండే పోలీసు వ్యవస్థ ఇది. ఎవరు పారిపోయేది? రౌడీలను, నక్సలైట్లను, ఫ్యాక్షనిస్ట్లను, దుర్మార్గులను తరిమి పట్టిన వ్యవస్థ ఇది. ఇప్పుడు చెప్పిన మాట కట్టుబడి ఉంటాం. ఉత్తర ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఉపేక్షించలేదు ఏ పార్టీ అయినా సరే. ఓన్లీ నేను ఇప్పుడు తెలుగుదేశంలో మాట్లాడినారంటే, నేను గతంలో వైఎస్ఆర్ఎల్ మాట్లాడిన ఘటనలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ఎల్ మాట్లాడినారు సంయమనం పాటించడం, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినప్పుడు సమయం, ఇది పూర్తి అదుపు తప్పుతుంది, అద్దు మీరుతుంది, ఇంకా పూర్తి బియాండ్ ది లిమిట్స్, మా ఉనికికే ప్రమాదం అనే భావన వచ్చింది కాబట్టి వచ్చి ఓపెన్ గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినా కూడా మీరేం చేయలేకపోయినారు కదా, సిఎస్ఏని కూడా తాడిపత్రికలో, అదే తాడిపత్రికలో ఎందుకు అసోసియేషన్ ఎందుకు ఇంత వీక్గా ఉంటారని? బాసులో వాళ్ళ ఇంటి కాటిపై తరిమినప్పుడు గుర్తు లేదా మీకు? వాళ్ళ ఇంటి కాటిపై స్టీఫెన్ రాజేంద్ర సార్ తరుముకోలే? ఎట్లాంటి వ్యవస్థ ఇది? ఇంత బలమైన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది. ఏం మీ అధికారానికో, మీ డబ్బును చూసో, లేకపోతే మీ పవర్ని చూసో డిఫెన్స్ లో పడిపోదు కదా. మీకంటే 100 అడుగుల ముందుంటది ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అనేది.